వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 40 ఏళ్ల క్రితం గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలకు జీవో నెంబర్ 58 ద్వారా పట్టాలు అందజేశారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుందరయ్యనగర్లో ప్రచారం నిర్వహించారు. నిట్ సమీపంలో నివాసం ఉంటున్న పేదల్ని కేంద్ర ప్రభుత్వం వెళ్లగొట్టాలని కుట్రలు చేస్తే అడ్డుకుని కాపాడుకున్నానని అన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తాను వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పెండింగ్ పనుల్ని 100 రోజుల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నది, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు ఎంతుండమ్మా? 200. వికలాంగులకు ఎంతుండే? 500 ఉండే. పెన్షన్లు 200, అవి 500. బీడి కార్మికులకు ఇచ్చిందా పెన్షన్లు? ఇవ్వలేదు. నేను లేబర్ ఆఫీస్ ముందు ధర్నా చేసినా ఇవ్వలేదు. కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనం అడగక ముందే కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ 2000 పెన్షన్లు, 3000, 4000 పెన్షన్లు వికలాంగులకు, మరి అనేక సందర్భాలలో కేసీఆర్ కిట్లు, అనేక కార్యక్రమాలు చేశారు. గ్యాస్ ధరలు లాంటి మా మహిళలకు అందకుండా ధరలు పెంచినటువంటి ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంతకుముందు గ్యాస్ ధరలు కాంగ్రెస్ పెంచితే ఈరోజు బీజేపీ పెంచింది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ కష్టాలను చూసి, మీ ఆర్థిక ఇబ్బందులను చూసి దాన్ని తగ్గించాలనుకుంటారు. తగ్గించాలా పెంచాలా చెప్పండి అమ్మా.